దయచేసి మీ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి రాజకీయాలు విమర్శలు చేయకుండా వాటిల్లో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. మీరు తెలుగుదేశం పార్టీ వాడి స్క్రిప్ట్ మీరు చదివితే మంచిది కాదు, మాట్లాడారు కాదు. తెలుగుదేశం పార్టీ అంటే మీకు తెలుసు, వాళ్ళంతా చిమ్మిక్కులు కుట్రలు కుతంత్రాలతోనే చేస్తారు రాజకీయాలు. వాళ్ళంతా ఈవెంట్ మేనేజ్మెంట్, వాళ్ళకి ఎవరి వీక్ ఏదో ఈవెంట్ చేయబడి చంద్రబాబు నిలబడదు బాయ్ కదా, దాంతోపాటు కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన పార్టీ ప్రశ్నించాలని పెట్టారు, మేము ఒక మిమ్మల్ని మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మా ప్రభుత్వం మేము నవరత్నాలు పెట్టాం, నవరత్నాలకు మీరు అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పండి. అమ్మఒడి పథకం పెట్టాం, అమ్మఒడి పథకం ద్వారా ఈ రాష్ట్రంలో చదువుకునే ఆర్థిక స్తోమత లేని పిల్లలందరికీ కూడా బడికి పంపిస్తే 15 రూపాయలు ఇస్తారని చెప్తాం, అది విఫలమా? రెండోది ఈ అమరావతిలో కానీ పోలవరంలో కానీ అవినీతి జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెబుతున్నాం, అవినీతికి మీరు అనుకూలమా వ్యతిరేకమా ప్రశ్న ఆశ చెప్పండి. అంటే అవినీతిని మేము వాళ్ళు అవినీతి చేశారు, అరాచకం చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని చిచ్చు కింద ఓడించారు, ఓడించి మాకు అధికారం కట్టబెట్టారు. మళ్ళీ మమ్మల్ని అడగకపోతే ఏమంటారు? మీరు ఇసుక గురించి చెప్తున్నారు, ఇసుక గురించి ఏంటి, ఏం చేశాం మేము ఇసుక గురించి? ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా ఎలా జరిగిందో గత 5 సంవత్సరాలు 6 ఏళ్ళ పిల్లలు జరిగింది, 6 ఏళ్ళ మొత్తం అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు ఎన్నో సందర్భాలు చెప్పారు, మీరు మండలగిరిలో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ మీరు ఏం చెప్పారు? లోకేశ్వర గురించి ఏం చెప్పారు, చంద్రబాబు గురించి ఏం చెప్పారు, అవినీతి గురించి ఏం చెప్పారు? మర్చిపోయారు అప్పుడేవన్నీ. మీరు ఏం చేస్తున్నాం? మేము వాటిని సరిదిద్దే కార్యక్రమంలో కొంచెం డిలే అనమాట వాస్తవమే. అవ్వగానే మన వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఎవరు కూడా ఎవరు మన సూపర్ మ్యాన్ లాగా వెళ్ళి వాటర్లో వెళ్ళి ఇస్తే టెక్నాలజీ మన దగ్గర లేదు. అలాగే ఈ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఉంది, ఆరోగ్యశ్రీ పథకం ఉంది, లేదా వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది, ఇవన్నీ వైఫల్యం అంటారా మీరు? అలాగే గతంలో ఎప్పుడు కూడా మైనార్టీకి అయినా మంత్రి పదం కూడా ఎలక్షన్ వరకే మైనార్టీ సోదరికి ఉపముఖ్యమంత్రి ఇచ్చాం, అది వైఫల్యమా? అలాగే దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసాం, అది వైఫల్యమా? అలాగే దళితుడికి ఉపముఖ్యమంత్రి ఇచ్చాం, అది వైఫల్యమా? అంటే ఏంటి మీరు ఇప్పుడు మీరు మాట్లాడేది కొంచెం ఇదిగా ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మీ గురదు ఒకటే, కానీ మంత్రులు హానిమూలకి వెళ్తారని చెప్తున్నారు, హానిమూలలో తిరుగుతున్నారని చెప్తున్నారు, చంద్రబాబు రెడ్డి చుట్టూ తిరిగి అని చెప్తున్నారు. చంద్రబాబు రెడ్డి చుట్టూ తింటే బాగా డబ్బులు వస్తాయా? పీపీఏలు ఎందుకు చేశారు? పీపీఏలు మీరు అనొచ్చు విమర్శించు చెప్పుడు, పీపీఏలు రద్దు చేసి గత ప్రభుత్వం చేసినాయి మా పార్టీ వాళ్ళకు, మా సానుభూతి పనులకు. మేమేమన్నా వాళ్ళు లబ్ధి చేకూరిస్తే ఏమంటే వాళ్ళ మీద విమర్శించారు, మరి మీరు చేసిందంటే మీరు అదే పని చేస్తారు మీరు విమర్శించవచ్చు. మేము 3 నెలలు అయింది మా పార్టీ అధికారంలోకి వచ్చి, మా ఎమ్మెల్యే కానీ, మా ఎంపీ కానీ, మా మంత్రి కానీ ఫలానా లబ్ధి చేకూరు అని చెప్పడం అంటే ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. మీరు మొన్న 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాము, ఆ 4 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వటం వ్యతిరేకమా? మీరు ఉద్యోగాలు ఇవ్వద్దంటారా? మన 1 లక్ష పీపుల్కి గ్రామ సెక్రటరీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాము, ఎక్కడైనా ఒక తప్పు జరిగిందా, ఒక అవినీతి జరిగిందా? అది మీకు ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడం? అది కూడా వైఫల్యమా చెప్పండి. కొన్ని దాంట్లో మా సానుభూతి పరంగా నేర్చుకున్నారా? మా ఎమ్మెల్యేలు కానీ మీరు చెప్పిన కానీ ఒక పోస్ట్ కూడా వెళ్ళాం, ఫోన్ మెరిట్ ప్రకారం కనెక్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పారు ఆయన, మీరు దీంట్లో అనుమానం కావద్దు ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే కొత్తగా పెట్టబోయే పరిశ్రమల్లో, స్థానిక పరిశ్రమల్లో 70% మందికి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి ఇవ్వాల్సింది ఇవ్వాలన్నారు, దాని జనసేన పార్టీ అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పండి. మీ విధానాన్ని స్పష్టంగా చెప్పండి. మీరు మీ పాలసీ పెట్టారు, మీ మీద మా వ్యక్తిగతంగా ఏమీ మీకు మాకు గొడవ లేదు, కానీ దయచేసి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాఫర్ పడుతుంది మా విజయం. మీరు ఆలోచన మీరు పట్టుకుని మీరు మాట్లాడితే మీరు సొసైటీలో కొంత ఇది ఉంది, మీరు కొత్తగా రాజకీయాలకు వచ్చారు, వాళ్ళని భవిష్యత్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళంతా కుట్రలో కుతంత్రాలు వెనుకూడ రాజకీయాలు, వాళ్ళ దాంట్లో మీరు కూడా పడిపోయి మీరు వాళ్ళతో పాటు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి, మాకు అభ్యంతరం లేదు. కొంచెం అక్టోబర్ 2nd ఇస్తాం, జనలేనా అంత ముందు ముఖ్యమంత్రులు మనం చూస్తాం ఏంటి గారి నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు, ఏ ముఖ్యమంత్రి కొడుకైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిద్రించాడా, సొంతంగా పార్టీ పెట్టాడా, ఇంత 3 లక్షల పాదయాత్ర చేశాడా, పోలీసులు ఎదుర్కొన్నాడా, అన్ని ధైర్యం ఎదుర్కొన్నా లేదు. దీనికి ఆ సమర్థత ఉంది ముఖ్యమంత్రి గారికి, నా నమ్మకం ఉంది, అలాగే పెరిగిపోయిన నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలక్షన్లో గెలుస్తుంటే పడిపోతుంటాం, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని
నేను తక్కువ చేసి మాటలు తెలుగు చేసిన పార్టీ మమ్మల్ని కాదు, రాజకీయాల్లో భారతదేశం వస్తే వస్తారు పడిపోతుంది. నా అర్థం చేసుకోవాల్సింది అంటే అసలు తెలుగుదేశం పార్టీ మీద అంతా చిట్ కింద కొడిచ్చారు. అసలు మీరు ఒకసారి ఆత్మహత్య చేసుకోండి. అలా పవన్ కళ్యాణ్ గారు గాజువాడ పోటీ చేశారు ఇక్కడ వైజాగ్ లో, మరి ఎప్పుడు సరే గిరిసిన ఓటీ ఓడిన తర్వాత అసలు వచ్చి అసలు గాజువాడ వాళ్ళు ఓట్లు వేసి ఉంటారు కదా, కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు మీరు, వాళ్ళు ఉన్నారా పోయారా లేదు మీరు వచ్చారు అనుమతించారు అంటే. నేను అన్నది ఏంటంటే మనం వాళ్ళు మతించే ముందు మనం ఎంత కంట్రోల్ చేస్తాం. లేదా మీ మైకులు మీడియా పెట్టారు కదా అని మీరు సెలబ్రిటీ కదా మీరని మైక్ పెడతారు, పెట్టినప్పుడు మనం ఎంతవరకు మాట్లాడేది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుని చేస్తే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి. తప్పనిసరి కూడా చెప్తున్నాం మేము పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారికో ఇంకోటి ఎక్స్పోజ్ చేయడం కాదు. 50% మంది ప్రజలు రాష్ట్ర ప్రజలు 50% ఓట్లు మాకు వేశారు, 151 సీట్లు ఇచ్చారు, 175 సీట్లు. ఇప్పటివరకు రికార్డు ఆనాడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తర్వాత ఒక టైంలో 66% సీట్లు అని ఇచ్చారు. 2024కి 2006 ఇచ్చారు. 88% సీట్లు ఉన్నాయి భారతీయ చరిత్ర ధరలు. దానికి ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి వరకే నా మీద నమ్మకంతో ప్రజలు ఉంచారు. మొన్న మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పొద్దున్నేమో సింగపూర్, మధ్యాహ్నం చైనా, సాయంత్రం చెప్పాలంటే ఛానల్ ఉన్నది కూడా చెప్పే వ్యక్తి. అలా కాబోలు 2000 కోట్లు ఇస్తాను, 2000 కోట్లు ఇచ్చాడు ఆయన బడ్జెట్లో. కాబట్టి ఏం చెప్పామో ఎలక్షన్ మేనిఫెస్టోలో 80% 14 రోజులు అసెంబ్లీ జరిగితే 9 బిల్లులు పాస్ చేశారు. అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్రిషియేట్ చేస్తారో చీర చెప్పండి నాకు. 100 కోట్లు పైగా పడిన కాంట్రాక్ట్ ఏదైనా సరే జుడిషియరీ పరిధిలోకి తీసుకెళ్ళి వర్కౌట్ జడ్జి తోటి ఆ పరిధిలో పెట్టి దాన్ని ఆ వెబ్సైట్లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే 100 కోట్లు పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ దేనైనా సరే ఎప్పుడు చేస్తానని చెప్పాడు. చరిత్రలో ఎప్పుడైనా చూసాము 70 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తనమే తనే జుడిషియల్ ఎంక్వైరీ చేసుకుంటాడా? జనాలు ఓడిపోతే చేస్తారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ నాయకులు కానీ మంత్రులు కానీ మీరు ఎవరైనా జవాబుదారంటే ప్రజలకు ఉండదానికి పార్టీ స్టేస్లో సీఎం అండి. ఆయన ఇంకొక 3 దశాబ్దాలు రాజకీయాలు ఉన్నామనుకుంటున్నారు, రాష్ట్రం మంచి ప్రభుత్వాలనుకుంటున్నారు. కాబట్టి ప్రజల వ్యతిరేక చర్యలు ఇప్పుడు కూడా తీసుకురాగా తప్పనిసరిగా కొంచెం షార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి, టీచింగ్ ట్రబుల్స్ ఉంటారు, తప్పులేదు. కాబట్టి మీరు కూడా ఈ రొటీన్ రాజకీయ పార్టీలాగా వైఫల్యం చెందిందంటే మాకు ఏమైంది అది సబబు కాదని నా అభిప్రాయం. మీరు కానీ చెప్పిన అంటే ఏంటంటే ఒక విజిల్ బ్లోయిస్లా ఉండి ఏదైనా జరుగుతుంటే మీరు సహాయ సూచన ఇవ్వాలి, కానీ మీరు రొటీన్ రాజకీయ నాయకులాగా మాట్లాడితే దానివల్ల పెద్ద ఫలితం ఉండరు మీకు. పవన్ కళ్యాణ్ గారు మద్యపాన నిషేధానికి అనుకోవాలని విధంగా చెప్తాను. మేమేం చెప్తున్నామో స్టాప్ తగ్గించాం, 1500 రూపాయలు వచ్చేదాన్ని 2024 కల్లా మేము మద్యపానం లేకుండా చేస్తాము. ఫస్ట్ గుజరాత్ స్టేట్ చేశాను దేశం, మొన్న ఈ మధ్యన బీహార్ చేశాను, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఏళ్ళ చేశాను. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఉచిత కరెంట్ ఇస్తానంటే ఆ దాని పట్టలాడేయాలని ఫ్రీ కరెంట్ ఇచ్చి చూపించారు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 4 నెలలు. మీరు కూడా మద్యపాన నిషేధం అమలు చేసి చూపించి చూడండి. అంటే మీరు ఎవరు కూడారంటే మనం ఒక సైకాలజీ ఉంటుంది మనకు కూడా, ఈయన ఇంత గతంలో ముఖ్యమంత్రిగా చేయలేదు, లేకపోతే మంత్రిగా చేయలేదు, ఏదో కొత్తగా చేయాలి అనుకుంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఏ విషయం కూడా కూలంకషంగా ఆలోచించకుండా చర్చించకుండా నిర్ణయం తీసుకోడు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనక్కి వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు 300 కోట్లు రాష్ట్రం పోలవరం అథారిటీ భరించు అంటుంది, ఆయనకున్న సిమెంట్ కంపెనీలు భరిస్తాయా లేక బొచ్చ సొంత ఆస్తులతో భరిస్తాడా? కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన బొచ్చగారు అంత దుగ్ధ నాకు అర్థం కాదు. బొత్స సత్యన గారు అనే వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక మారుమూల ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆయన స్వశక్తితోటి మీ అన్నయ్య గారు చిరంజీవి గారు లాగా పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఎవరికి గాడ్ ఫాదర్స్ లేదు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు లేదు. మీరు స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తిని ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు ఆయన ఆస్తులు ఆయనకి ఆయనకి ఏం ఆస్తులు లేవండి. ఆయన అమ్మించాక ఆస్తులు 100 కోట్లు ఆస్తులు అండి. ఆయన ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. ఇవాళ ఇన్సైడ్ ట్రేడింగ్ ఆధారం కాదు చూపించారు, చూపించారు దాని ఆధారం చెప్పారంటే. ఇప్పుడు నేను కూడా నాకు 5 రోజులు ఆస్తులు ఉన్నాయి, 6 రోజులు ఆస్తులు ఉన్నాయి. మీరు నేను కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను. మరి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ గారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ
వివక్షత లేకపోతే మరి నిలబడి రాకపోతే మనం అక్కడ ఇప్పించాలి ఒక భూమి ఒక భూమి ఒక ఎకరం ఉందా లేకపోతే వాళ్ళు అంటే కొద్ది మంది ఒక రింగులా ఏర్పడి ఒక మాఫియాలా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళ స్వలాభం కోసం అక్కడ భూమిని కొనుక్కుని ముందేమో ముజ్జులో పెడతాం అది ఎక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అని చెప్పి తర్వాత అక్కడ పెట్టారు పెట్టి వాళ్ళ రేట్లు పెంచుకునేదాన్ని చేశారు దాన్ని మీరు అంగీకరించలేదా కాబట్టి బొత్స సత్యనారాయణ గారు చెప్పేది ఏం చెప్తున్నారు ఆయన ఈ అవినీతి జరిగింది రీసెంట్ ట్రేడింగ్ జరిగింది అని ఆధార సహాయం చూపిస్తున్నారు ఆయన ఆయన ఎవరైనా వ్యక్తిగతంగానో ఇంకో రకంగా మాట్లాడలేదు ఆయన చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు భరించకపోతారంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏమన్నాడు రాజధాని ప్రాంత రైతుల కోసం నా ప్రాణాలు వచ్చేస్తాను ఎవడొస్తాడని చూస్తాను పోను కొలతో వాడుకుంటున్నా నాకు చేస్తే పోలు చూస్తాను మరి ఆయన చెప్పిన మాటలే ఆయన వీడియోస్ తీసుకుని ఈ రోజుల్లో మాట్లాడటం ఎంతో సంభవం ఆయన విజయకు వెళ్ళాస్తాను. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.